viewers, welcome to Creative Junction. చిన్న పిల్లలు ఏం చేసినా అందంగా ఉంటుంది, ఆటలాడినా అలర్ చేసినా. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు పాటలు పాడినా అందంగా వినసొంపుగా ఉంటుంది, ఎందుకంటే చిన్నపిల్లల వాయిస్ న్యాచురల్లీ బ్యూటిఫుల్గా స్వీట్గా ఉంటుంది. అలాంటి కొంతమంది చిన్నపిల్లలు ఇప్పుడు వాళ్ళ వాయిస్ వినిపించి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు క్రియేటివ్ జంక్షన్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనతో పాటు ఇద్దరు క్యూట్ పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారు, అండ్ వాళ్ళకి నచ్చిన పాట ఏంటి, ఏ పాట పాడబోతున్నారు, వాళ్ళని అడిగి కనుక్కుందాం. అండ్ వాళ్ళ చెప్తే ఆ బ్యూటిఫుల్ సాంగ్స్ ఏవో పాడిపిద్దాం. ముందుగా ఈ క్యూట్ బేబీ, హాయ్. హాయ్, నీ పేరేంటి? లక్షిత. లక్షిత, లక్షిత అంటే రక్షితనా లక్షితనా? లక్షిత. లక్షిత అంటే లక్ష్యం. వావ్, సూపర్. లక్షిత ఏం చేస్తుంటావు? యూకేజీ. యూకేజీయా? ఏ స్కూల్? డాన్ బాస్కో. డాన్ బాస్కో. బాస్కోనా బాస్కోనా? బాస్కో. డాన్ బాస్కో. బాస్కో అది, బాస్కో కాదు. సరే, వాళ్ళ సిస్టర్ని అడుగుదాం. హాయ్ సిస్టర్. హాయ్. నీ పేరేంటి? మహిత. మహిత, మహిత నువ్వే స్కూల్ మహిత? డాన్ బాస్కో. ఓకే, మీ సిస్టర్ ఏమో డాన్ బాస్కో, నువ్వు డాన్ బాస్కోనా? అవును. ఓ, దట్స్ గ్రేట్. ఏ స్కూల్, ఐ మీన్ ఏ క్లాసు? ఫోర్త్. ఫోర్త్ క్లాసా? అండ్ ఇప్పుడు ఇక్కడ రావడానికి ముందు మీరు ఏం చేస్తుండే, ఏదైనా గేమ్ ఆడుతుండేనా? జస్ట్ రెడీ వచ్చేసారు అంతేనా? ఎందుకంటే ఇద్దరు బాగా బ్యూటిఫుల్గా రెడీ అయ్యారు. అండ్ నాకు తెలిసింది ఏంటంటే మీ ఇద్దరు కలిసి ఏదో పాట పాడబోతున్నారంట, అండ్ ఆ పాట పాడేస్తారా? ఏ పాట? శుక్లాంబర్. ఓ, డివోషనల్, చాలా పవిత్రమైన పాట. వినేద్దాం, మరి స్టార్ట్ చేస్తారా? ఓకే, స్టార్ట్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో ప్రశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం వత్తానా ఏకదం తముపాస్మయే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధే భవతు మే సదా శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరామేక నిలయే సరస్వతీ నమోస్తుతే గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షా పరబ్రహ్మ తస్మై గురవే నమః అసతో మా సత్రమయా తమసో మా జ్యోతిర్గమయా పృచ్యో మా అమృతంగమయా ఓం శాంతి శాంతి శాంతి. వీళ్ళ పాటలు వింటూ నేను ఎక్కడికో అదే రామాయణము మహాభారతం లాంటి పౌర కాలం ఉంటుంది కదా, ఆ కాలంలోకి వెళ్ళిపోయాను. చాలా బ్యూటిఫుల్ సాంగ్, యాక్చువల్లీ చాలా పవిత్రమైన సాంగ్. ఏ పని స్టార్ట్ చేసినా శుక్లాంబదరం అంటూ మనము దేవుడి పాటతో స్టార్ట్ చేస్తాము. అండ్ ఈ క్యూట్ గర్ల్స్ రక్షిత అండ్ మహిత ఇద్దరు కలిసి మన షోను ఒక బ్యూటిఫుల్ సాంగ్తో స్టార్ చేశారు. దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఇప్పుడు మనతో పాటు ఇద్దరు క్యూట్ బాయ్స్ ఉన్నారు. చూస్తే ఏ పెద్ద హీరోనో చిన్నప్పుడు అలా ఉండొచ్చు అనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, అండ్ వాళ్ళకి నచ్చిన సాంగ్ ఏంటి, వాళ్ళు ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారో చూద్దాం ఒకసారి. ముందుగా రైట్ సైడ్లో పెద్ద బాబు ఉన్నాడు. హాయ్. హాయ్. నీ పేరేంటి? అర్చిత్. అర్చిత్, ఎక్కడుంటావు అర్చిత్ నువ్వు? బంగ్లగూడ. బండ్లగూడలో ఉంటావు. ఏం చేస్తావు అర్చిత్ నువ్వు? కన్ఫ్యూజ్ అయిపోయాడు. యాక్చువల్ పిల్లలు చదువుతారు కదా. ఏ కాల్ ఏ స్కూలు? డాన్ బాస్కో.
డాన్ బాస్కో. ఏ క్లాస్? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాసా? అండ్ అటువైపు ఉన్న స్మార్ట్ పర్సన్ మహేష్ బాబు ఎవరు? మా తమ్ముడు. మీ తమ్ముడేనా? మహేష్ బాబు కదా. ఓకే. హాయ్. నీ పేరేంటి? ఏంటి? ఒకసారి బాహుబలి అను. బాహుబలే. మళ్ళీ గట్టిగాను. సరే బాహుబలి, నువ్వు ఏ స్కూల్ బాహుబలి? కొంచెం సిగ్గుపడుతున్నావు అబ్బాయి. సరే ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి ఒక పాట పాడతారని చెప్పి విన్నాను. ఏదైనా పాట పాడతారా ఇద్దరు కలిసి? ఏ పాట? లలిత లలిత. సరే ఆ పాట మా కోసం పాడతావా మరి? సరే స్టార్ట్ చేయి. లలిత లలిత శ్రీ లలిత 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 ఓం లలిత 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 జయ లలిత 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 జగన్మాత శ్రీ భువనేశ్వరి రాజ శ్రీ భువనేశ్వరి రాజ హ్రీంకారేశ్వరి శ్రీ త్రిపురేశ్వరి హ్రీంకారేశ్వరి శ్రీ పురేశ్వరి విశ్వరూపిణి కాళి భవాని విశ్వరూపిణి కాళి భవాని పరం జ్యోతి పరమేశి బ్రహ్మాసి పరం జ్యోతి పరమేశి బ్రహ్మాసి లలిత లలిత శ్రీ లలిత 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 ఓం లలిత 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 జయ లలిత 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 జగన్మాత. వావ్, ఒక ఆధ్యాత్మిక పాటను ఎంతో ఫీల్ అవుతూ పాడాడు. ఇప్పుడు నెక్స్ట్ స్టూడెంట్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనతో పాటు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకే స్కూలో ఒకే బ్యాచ్ లేదా ఒకే ట్రైనింగ్ ఇన్స్టిట్యూటో ఏంటో వాళ్ళ డీటెయిల్స్ కనుక్కుందాం. ముందుగా హాయ్. హాయ్. నీ పేరేంటి? గ్రీష్మ. గ్రీష్మ. సో గ్రీష్మ హాయ్. హాయ్. ఏం చేస్తుంటావు గ్రీష్మ నువ్వు? స్కూల్కి వెళ్తా. స్కూల్కి వెళ్తావా? ఏ స్కూల్? డాన్ బాస్కో స్కూల్. డాన్ బాస్కో స్కూల్. ఏ క్లాస్? థర్డ్ క్లాస్. సెక్షన్ ఏమైనా ఉందా? రోల్ నంబర్? 3. 3. అండ్ అట్ అమ్మాయి ఒక క్యూట్ బేబీ కూర్చుంది, ఆమె ఎవరు? హనీ. హనీయా? హనీతో మాట్లాడదాం. హాయ్ హనీ. హాయ్. నీ పేరు హనీయా? పూర్తి పేరు హనీయా? వర్ణన. అచ్చా వర్ణన, క్యూట్ నేమ్ ఏమో హనీ అనమాట కదా. నువ్వే స్కూల్? ఎస్ఎస్వి. ఎస్ఎస్వి టాలెంట్ హై స్కూల్. ఓకే. వర్ణన నువ్వు ఏ క్లాస్? థర్డ్. థర్డ్ క్లాస్. అండ్ నీకు బెస్ట్ ఫ్రెండా గ్రీష్మ? ఎప్పటి నుంచి? ఫస్ట్. ఫస్ట్ నుంచా? అంటే 2 ఇయర్స్ ఫ్రెండ్షిప్ మీది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక పాట పాడతారని చెప్పి నేను విన్నాను. పాట పాడతారా మరి? ఏ పాట? మోదకం. ఓ సరే, మరి స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేసండి. ముదాకరాధ మోదకం సదా విముక్తి సాధకం కళాదలావలం శకం విలాసి లోకలక్షకం అనాయకైకనాయకం విలాసి దేవదైత్యకం నదాసుబాసునాశకం నమామితం వినాయకం. వావ్, వినాయకుడికి నమస్కరిస్తూ నమామి సమర్పిస్తూ పాడారు, చక్కగా పాట పాడారు. అండ్ నెక్స్ట్ ఇంకో స్టూడెంట్ దగ్గరికి వెళ్దాము. ఓకేనా? ఇప్పుడు మనతో పాటు మరో క్యూట్ బాయ్ ఉన్నాడు. అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేస్తుంటాడు, అండ్ అతని ప్యాషన్ ఏంటి, ఆ డీటెయిల్స్ కనుక్కుందాం. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? సోనా. సోనా అంటే బంగారం కదా? సరే బంగారం, నువ్వేం చేస్తావు బంగారం? సాంగ్. ఓ, సాంగ్. సాంగ్స్ రాస్తుంటావా, అలాంటి పనులు చేస్తుంటావా? అంటే స్కూల్కి వెళ్తుంటావా, ఓన్లీ ఈ సాంగ్ పనులు చేస్తుంటావా? స్కూల్కి వెళ్తా. ఓకే, స్కూల్లో చదువుతావు. అంటే ఏ స్కూల్? స్కాలర్స్ ఇంటర్నేషనల్ స్కూల్. ఏ క్లాస్? 4th క్లాస్. ఓకే, దట్స్ గ్రేట్. అండ్ ఇప్పుడు ఏదో పాట పాడతావు అని చెప్పి బాగా ఎనర్జెటిక్తో ఉన్నట్టును. ఎస్. ఏ పాట? ABCD2 వందే మాతరం. ఓ దట్స్ గ్రేట్, దెన్ పాడేసి ఇంకా. ఏక తేరా నామ హై సాజా ఓ, ఏక తేరా నామ హై సాజా మెను యార్ మెను బాజా తేరా నామ మేరా మా ఓ, ఏక పెహచాన్ మేరీ తూ హీ తే నామ మేరీ తూ హీ నామ మేరా మా ఓ,
तुझ पे वारना सौबल वारना, तुझ पे वारना सौबल वारना, तेरे कुर्बानी मेरी माँ। वंदे मातरम, वंदे मातरम, है तो बड़ी है तो सबसे बड़ी, ये बड़ा हिंदुस्तान का क्या करता है, ये बड़ा हिंदुस्तान का, मिट्टी में मिल जाऊँगा चेरी घिस जाऊँगा, खाली हाथ नहीं जाऊँगा, तेरे ही ज़मीन पे तुझे ही उखाड़ दूँगा। रंग तीनों जान से प्यारे यार, रंग तीनों जान से प्यारे यार। देशभक्ति दैवभक्ति अन्नी उन्नाई పిల్లల్లో అండ్ ఇప్పుడు ఇలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళతో మాట్లాడదాం. ఇప్పుడు మనం అచ్యుతం కేశవం అంటే ఒక డెవోషనల్ సాంగ్ పాడిన హనీ అండ్ వాళ్ళ మదర్ దగ్గర ఉన్నాం. వాళ్ళ మదర్ని అడిగి అనుకుందాం తను ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుంది, అండ్ హనీ హనీ సింగర్గా డెవలప్ అవుతుంటే తను ఎలా ఫీల్ అవుతుందో. హాయ్ అండి. హాయ్. మీ పేరండి? నా పేరు సుస్మిత అండి. సుస్మిత గారు మీరేం చేస్తుంటారండి? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకరా? అండ్ హనీ ఇప్పుడే ఒక పాట పాడింది అచ్యుతం కేశవం, విన్నారు కదా? అవునండి. అండ్ రోజు ఇలా మీరు ఏదో ఒక సాంగ్ పాడుతూ వింటుంటారా హనీ పాడుతుంది? అవునండి, రోజు పాడిస్తాను, రోజు ఒక భక్తి గీతం అలా పాడుతుంది. అండ్ అంటే చిన్న పాప కదా, ఆమెను సంగీతంలో ట్రైనింగ్ ఇప్పించాలని చెప్పి మీకు ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది? అంటే సంగీతం నేర్చుకుంటే పిల్లల్లో ఏకాగ్రత డెవలప్ అవుతుంది కదండి, అది కాక వాళ్ళు పెరుగుతుంటే ఎన్నో సమస్యలు వస్తుంటున్నాయి కదా, ఈ కాలంలో ఉన్న స్ట్రెస్తో కూడా వాళ్ళకి రిలాక్స్ అవుతారు, అందుకోసమని నేర్పించడం జరుగుతుంది. వావ్, వెరీ గుడ్ మ్యామ్. సంగీతంతో స్ట్రెస్ పోతుందని అండ్ వాళ్ళ ఏకాగ్రత పెరుగుతుందని చెప్పి సంగీతం నేర్పిస్తారని చెప్పి. అండ్ తన చదువు విషయంలో అంటే సంగీతం నేర్చుకున్న టైంలో చదువుకి ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా ర్యాంకింగ్ విషయంలో? అస్సలు కాదండి, ర్యాంక్ ఇంకా డెవలప్ అయింది. ఓహో, ర్యాంక్ ఇంకా డెవలప్ అయింది ఎందుకంటే ఫోకస్ పెరిగింది కాబట్టి. అండ్ దీంతో పాటు సంగీతం అండ్ చదువుతో పాటు ఇంకేమన్నా గేమ్స్ అలాంటి వాటిలో కూడా హనీ పార్టిసిపేట్ చేస్తుందా? చేస్తుందండి, కాకపోతే ఫ్రెండ్స్తో అలా ఆడుతుంది, ఇష్టంగా మాత్రం సంగీతం మీద ఎక్కువ ధ్యాస పెడుతుంది. వావ్, గ్రేట్. ఫ్యూచర్లో తను సంగీతాన్ని కెరీర్గా ఎంచుకోవాలనుకుంటే మీరు సపోర్ట్ చేస్తారా? తప్పకుండానండి. వావ్, దాట్స్ గ్రేట్. ఇలాంటి పేరెంట్స్ ఉంటే సంగీతంలో ఇంకా చాలామంది గొప్ప లెజెండ్స్ రావచ్చు, పిల్లలు ఒక గొప్ప లెజెండ్గా ఎదగవచ్చు. అండ్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తాం, ఇలాగ సపోర్ట్ చేయాలని కోరుకుందాం. వందే మాత్రం పాడే దేశభక్తిని మళ్ళీ గుర్తు చేసిన సోనా, అదే మన గోల్డ్ బాయ్ ఉన్నారు అండ్ సోనాతో పాటు వాళ్ళ మదర్ ఉన్నారు, ఏ విధంగా అతనికి అంటే ఇంత మంచి దేశభక్తి సాంగ్ పాడాలి అతనికి ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది, ఏ విధంగా వాళ్ళ మదర్ సపోర్ట్ చేస్తున్నారు ఆమెని అడిగి కనుక్కుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరండి? హర్షిత. హర్షిత గారు మీరు ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? అండ్ సోనా ఒక మంచి పాట పాడాడు వందే మాత్రం ఏబిసిడిలో, దేశభక్తి పాట. మీరు అలాంటి పాటలు రెగ్యులర్గా వింటుంటారా ఇంట్లో? ఇంట్లో పాడుతూ ఉంటాడు, ప్రాక్టీస్ చేస్తా. అంటే సాంగ్తో పాటు అతను డ్యాన్స్ కూడా చేస్తుంటాడు. అతనికి బాగా ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఏబిసిడి మూవీ. ఏబిసిడి మూవీలోంచా? సరే, ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, మళ్ళీ అతని స్కూలింగ్ విషయంలో ఏమైనా అంటే చదువుకున్న టైంలో ర్యాంకింగ్లు తేడాలు వస్తున్నాయా, అలాంటివి ఏమైనా వస్తున్నాయా? లేవండి. బాగా చదువుతున్నాడా? సో అంటే అతను మంచి అంటే యాక్ట్ ఫీల్డ్నే ఫ్యూచర్గా ఎంచుకోవాలంటే మీరు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేస్తారు. దాట్స్ గ్రేట్. యాక్చువల్లీ పేరెంట్స్ అంటే ఇలా సపోర్ట్ చేస్తే పిల్లలు హ్యాపీగా తమకు నచ్చిన ఆర్ట్ ప్లాట్ఫామ్ని కెరీర్గా ఎంచుకొని దూసుకెళ్ళిపోతారు, ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుందాం. అశ్రవినాయక నమో నమః, గణపతి పాప మోరియా. ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటి తెలుసా? పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళ అల్లరిని కంట్రోల్ చేయడం.
ఈ రెండు పనులు చేస్తున్నారు స్వప్న గారు. వాళ్ళకి సంగీతం నేర్పిస్తున్నారు, ప్లస్ వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళను ఒక డిసిప్లిన్ అలవాటు చేస్తున్నారు. సో స్వప్న గారిని అడిగి తెలుసుకుందాం ఆయన ఏ విధంగా ఈ కష్టమైన టాస్క్ని కంప్లీట్ చేస్తారో. స్వప్న గారు హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఫైన్ అండి. స్వప్న గారు అంటే మీరు మామూలుగా ఈ ట్రైనింగ్ చేస్తుంటారా పిల్లల్ని, ఇంకేమైనా చేస్తుంటారా? అంటే వీళ్ళందరూ యాక్చువల్లీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. ఓకే, సో పిల్లల్ని ఫ్రెండ్షిప్ చేసేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారన్నమాట. అంటే ఎంత ఫ్రెండ్స్ అయినా పిల్లలు పిల్లలే కదా, కొన్నిసార్లు అలర్ట్ చేస్తుంటారు. సో వాళ్ళ అలర్ని ఎలా కంట్రోల్ చేస్తారు మీరు? యాక్చువల్లీ ఐ షౌట్ ఎట్ దెమ్ బట్ దే లిజన్ టు మీ. నాకు వింటారు, యాక్చువల్లీ చెప్తే మాట వింటారు పిల్లలు. నేను కూడా వాళ్ళకి టీచర్, యాజ్ ఎ టీచర్గా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను పాటలు. వాళ్ళు చాలా బాగా నేర్చుకుంటారు కాబట్టి ఐ లైక్ దెమ్. అంటే చిన్న చిన్న పిల్లలు స్టార్టింగ్ లెవెల్లో నేర్చుకునేటప్పుడు బాగా అలర్ట్ చేసే విషయాలు ఏమంటాయి, ఏ విషయాలు బాగా మారం చేస్తుంటారు? అంటే యాక్చువల్లీ దే విల్ యాక్చువల్లీ కొన్ని సాంగ్స్ నేర్పించేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. నేను వాళ్ళని చాలా ప్రేమగా చూసుకొని వినండి అని చెప్తే వింటారు ఆల్మోస్ట్. ఓకే, అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నారు మీ పిల్లల్ని? పిల్లలకి ఫ్రమ్ 6 మంత్స్. 6 నెలల నుంచా? ఇందులో ఎక్కువగా అలర్ట్ చేసే పిల్లలు ఎవరు? ఆల్మోస్ట్ దే ఆల్. అంటే యాక్చువల్లీ పిల్లలు అంటేనే అల్లరి, మళ్ళీ అల్లరి చేయకపోతే పిల్లలు ఏంటి? సో మీరు బాగా ఎక్కువగా కష్టపడి నేర్పించిన పాట ఏంటి పిల్లలకి? అంటే అన్ని పాటలు వారు ఈజీగా నేర్చుకోరు కదా, ఒక పాట నేర్పించడానికి చాలా కష్టపడి ఉంటారు, ఆ పాట ఏంటి? లలిత లలిత సాంగ్. లలిత లలిత. మరి ఇప్పుడు ఆ పాట వాళ్ళు పాడగలరా? సో మీరు పాడతారా పాట? మేడం కష్టపడి నేర్పించారంటే ఆ పాట పాడతారా? సరే ఓకే, పాడేసాను మరి. లలిత 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 ఓం లలిత 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 జయ లలిత 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 జగమాత లలిత శ్రీ లలిత 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 ఓం లలిత 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 జయ లలిత 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 జగమాత శ్రీ భువనేశ్వర రాజరాజేశ్వరి శ్రీ భువనేశ్వర రాజరాజేశ్వరి త్రింకారేశ్వర శ్రీ త్రిపురేశ్వరి త్రింకారేశ్వర శ్రీ త్రిపురేశ్వర అరుణి దళి భవాని విశ్వరూపిణి కాళి భవాని అతి పరమేశ్వరి బ్రహ్మాణి పరం జ్యోతి పరమేశ్వరి బ్రహ్మాణి లలిత లలిత శ్రీ లలిత 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 ఓం లలిత 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 జయ లలిత 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 జగమాత. దాట్స్ ఇట్. యాక్చువల్లీ ఇంత కష్టపడి నేర్పించిన సాంగ్ ఎంత ఇష్టంగా పాడారు పిల్లలు. స్వప్న గారు కంగ్రాట్స్ అండి. మొత్తానికి మీ పిల్లలైతే కష్టంగా మీరు నేర్పించిన సాంగ్ ఇష్టంగా పాడారు. అండ్ మీరు మీకు సంగీతం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా? మీకు ఏ విధంగా? యాక్చువల్లీ నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి, మధ్యలో డిస్కంటిన్యూ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేసాము అన్నమాట. సో మీకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే అభిమానము, అందుకే మీ దగ్గర దగ్గర ఉన్న బంధువులు లేదా మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల్ని దగ్గర తీసుకుని వాళ్ళకి నేర్పిస్తుంటారు. సో అండి మీ ప్రయత్నం ఇలాగే కొనసాగాలి, పిల్లలు ఆర్టిస్ట్గా మంచి సంగీత కళాకారులుగా అలాగే ఫ్యూచర్ మంచిగా ఉండేట్టు మీరు సహకరించాలని కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ మనతో పాటు రాజయోగి సంగీత అకాడమీ నిర్వాహకులు చందన గారు ఉన్నారు, ఆవిడని అడిగి కనుక్కుందాం ఈ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించాలని చెప్పి ఆవిడకి ఎప్పుడు అనిపించింది. అండ్ ఇన్స్టిట్యూట్ని రన్ చేయాలంటే ఎన్ని కష్టాలు అవన్నీ వగేరా వగేరా ఉంటాయి కదా, డీటెయిల్స్. హాయ్ అండి. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఫైన్. అండ్ ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలని చెప్పి మీకు ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు అనిపించింది అని అంటే కాలనీలో వచ్చేసి ఇది సత్యాయన్క్లేవ్ అండి, బండ్లగూడ జాగీర్.
ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 మెంబర్స్ వరకు చిల్డ్రన్ ఉన్నారు. సో పిల్లలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్కి వెళ్ళడం, సో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్స్. సో మా అందరికీ ఇక్కడ ఉన్న లేడీ కాలనీ లేడీస్ అందరికీ ఏమనిపించిందంటే, సో పిల్లలు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, సో ఎక్స్ట్రా యాక్టివిటీస్ పిల్లలకి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయ్యేలా ఏమైనా ఉంటే బాగుంటుంది అని మేము అందరం అనుకొని, సో పిల్లలందరినీ గ్యాదర్ చేసేసి మ్యూజిక్ డ్యాన్స్ అన్నీ స్టార్ట్ చేశామన్నమాట. సో ఆల్మోస్ట్ ఆల్ 6 మంత్స్ నుంచి పిల్లలు ఇక్కడ పర్ఫెక్ట్గా మ్యూజిక్ క్లాసెస్ డ్యాన్స్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన వినాయక చవితి సాయిబాబా టెంపుల్స్లో రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నారు. సో పిల్లలందరూ చాలా చక్కగా కోఆపరేట్ చేస్తారండి మాకు. అంటే మామూలుగా పిల్లల్ని నేర్చుకునే టైంలో అంటే కంట్రోల్ కాదు కదా, కొంచెం అలర్ చేస్తుంటారు, అలాంటి అలర్ పిల్లల్ని కంట్రోల్ చేయడంలో మీకు అంటే ఎలా అలవాటైంది ఆ విషయం మీకు? అల్లరి అంటే పిల్లలు అంటేనే అల్లరి అండి. సో ఈ ఏజ్లోనే అల్లరి చేస్తారు, పెద్ద అయిన తర్వాత చేయలేరు కదా. సో దాని తగ్గట్టుగా వాళ్ళని ఏదో విధంగా ఎంగేజ్ చేస్తూ, సో మ్యూజిక్ పంపించడమా, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన గేమ్స్ ఆడించడం కానీ, లేకపోతే ఇంకేమైనా కండక్ట్ చేయడం కానీ అలాంటివి చేస్తుంటాము. సో ఖచ్చితంగా పిల్లల్ని కంట్రోల్ చేయాలి అని మాత్రం మేము అనుకోము. అండ్ అంటే మా పిల్లల్ని పంపించాలంటే వారికి వారే వచ్చారు, పెద్దలు కూడా సపోర్ట్ చేయాలి, పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి. పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది పిల్లలకి ఈ సంగీతం నేర్పించడంలో, సాహిత్యం నేర్పించడంలో? ఈ కాలనీ నుంచి పేరెంట్స్ అందరి సపోర్ట్ చాలా బాగుందండి. సో ప్రతి ఒక్క పేరెంట్కి కూడా వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఏదైనా ఎక్స్ట్రా యాక్టివిటీ నేర్పించాలని, సో మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ కరాటే సంథింగ్ ఏదో ఒకటి నేర్పించాలి, వాళ్ళ పిల్లలు యాక్టివ్గా ఉంచాలి అని చెప్పేసి పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. అండ్ మీరు పేరెంట్స్కి ఇచ్చే సలహా ఏంటి, పిల్లలకి ఇలాంటి శాస్త్రీయ సంగీతం కానీ మీరు అవుట్డోర్ యాక్టివిటీస్ నేర్పించాలంటున్నారు కదా, వాళ్ళు ఇలా పంపిస్తే వాళ్ళు చదువు డిస్టర్బ్ అవుతుంది అంటారు, అలాంటి పేరెంట్స్కి మీరేం చెప్తారు? చదువు డిస్టర్బెన్స్ అంటే చూడండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువు చదువు అంటే పిల్లలకు కూడా అబ్బా ఎప్పుడు చదవడమేనా అని చెప్పేసి బాగా ఇది బోర్ ఫీల్ అవుతుంటారు. సో అలాంటి పిల్లలకి ఏదో కొంచెం టైం రోజులో ఈ టైం కేటాయించి వాళ్ళకి చదివించాలి, మిగతా టైంలో వాళ్ళకి ఇష్టమైన గేమ్స్ కానీ, సో ఇంకేమైనా ఎంకరేజ్ చేయాలి మనం అందులో పార్టిసిపేట్ చేసే విధంగా. సో దానివల్ల వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, ప్లస్ మా పిల్లలు కూడా చదువు బోర్ ఫీల్ అవ్వరు. ఓకే అండి, దట్స్ ఫ్యాంటాస్టిక్. పిల్లల్ని ఒక మంచి మార్గంలో నడిపించి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కెరీర్ని చక్కదిద్దాలని చెప్పి ఒక మంచి స్పిరిట్తో ముందుకెళ్తున్నారు చందన గారు. ఇలాంటి యాక్టివిటీస్ మరిన్ని చేయాలి, కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మనసుకు నచ్చిన పని చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో, ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు కూడా అంతే హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇవాళ షో చూసి మీరు కూడా అంతే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో క్రియేటివ్ జంక్షన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి డెక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.